కానీ రిపీట్గా అనేటువంటి ఒక అద్భుతమైన తీపి జ్ఞాపకం మాకు ఫ్యూచర్లో. అలాంటి అవకాశం మాకు ఈ సినిమా ద్వారా వచ్చినందుకు థ్యాంక్స్ టు కొరటాల శివ. చిరంజీవి గారు చెప్పండి, మీరు చరణ్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఒక యాక్టర్ చరణ్ గారు, ఒక అబ్బాయి చరణ్, ఏం డిఫరెన్స్ మీకు అనిపించింది? దానికి ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా నిక్కర్లు వేసుకున్న వయసులో ప్యాంట్లు వేసుకునేవాడు. అండ్ అందరూ బొమ్మలు చొక్కాలు వేసినప్పుడు వీడు చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా కార్పొరేట్ స్టైల్లో బట్టలు వేసుకునేవాడు. తన మైండ్ సెట్ తన ఏజ్ కంటే ఎక్కువగా ఉంటుంది, అంటే వెల్ మెచ్యూర్డ్ పర్సన్. తను మాట్లాడేదానికంటే కూడాను మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం తనకి ఎక్కువ. చుట్టూ ఉండే అబ్జర్వేషన్లో హౌ టు బి హౌ నాట్ టు బి అనేది ఎక్కువ నేర్చుకున్నాడని నా అబ్జర్వేషన్లో తెలుసు. అండ్ అఫ్కోర్స్ అది బహుశా నా నుంచి వచ్చినటువంటి తను నేర్చుకునే విషయం కూడా అయి ఉండొచ్చు, క్వాలిటీ అయి ఉండొచ్చు. అందుకని ఎప్పుడు కూడా తను తన ఫ్రెండ్స్ కూడా చూస్తే తన ఏజ్ వాళ్ళు ఉంటారండి. తనకి ఇప్పుడు 30స్లో ఉంటే 40s 45 వాళ్ళు తన ఫ్రెండ్స్. అది ఎందుకు అట్లాగే అంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగా ఉంటాడు వ్యక్తిత్వం. యాక్టర్గా అయితే కనుక తను 100% డెలివరీ చేయాలి, డైరెక్టర్స్ యాక్టర్ అనిపించుకోవాలనే తాపత్రయం ఉంటుంది. అందుకనే క్యారెక్టర్ పరంగా విని అబ్జర్వ్ చేసుకున్నా సరే అక్కడ డైరెక్టర్ ఆ రోజుకి ఏం చెప్తారో వెళ్ళి అది మనం విని అది డెలివరీ చేయాలని ఒక తెల్లకాయితలాగా వెళ్తాడని మన రాజమౌళి అన్నమాట 100% కరెక్ట్, అలాగే వెళ్తాడు. అదే విషయం కోటల శివగారు కూడా వ్యక్తం చేశారు చాలాసార్లు. ఆయన ఫుల్గా ఏం కావాలి ఏం ఇవ్వాలి అన్నదే. అంటే ఉదాహరణకి నేను సలహాలు అయితే ఎవరికి ఇవ్వను తోటి యాక్టర్లకి, అలాగే చరణ్ కూడా నేను సలహాలు ఇచ్చి అలా చేయాలి చేయని ఎప్పుడు చెప్పాను. ఆ విషయం కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమనంటే అన్నారు, నాన్నగారు ముందు చేసేవాడిని, నేను చేసినప్పుడు ఏమైనా అంటారేమో అని కొంచెం భయం ఉండేది లోపల, బికాజ్ ఇస్ ఎ బిగ్ యాక్టర్ నా ముందు చేస్తున్నారు ఆయన. కానీ ఒక్కసారి కూడా ఇది తప్పు అని ఏమన్నా అలా జస్ట్ నడుచుకుంటూ వెళ్ళి కూర్చునేవారు. హీ లెట్ మీ అలౌ టు డూ వాట్ ఐ వాంట్ టు అని అన్నారు. 100% తనలో ఉండే ఒరిజినాలిటీని నేను నా సీనియారిటీతో లేకపోతే ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ నాకు అనిపించిన విధంగా అక్కడ రాకపోతే అలా చేస్తే బాగుంటుందని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెబితే తన నుంచి రావాల్సిన ఒరిజినాలిటీ కానీ ఆ ఆర్గానిక్ మూమెంట్స్ నిజంగా మిస్ అయిపోతాయి. ఆ ఒరిజినాలిటీ ఇచ్చేటటువంటి దానికి ఉండే బలం తెచ్చిపెట్టుకున్నది అడాప్ట్ చేసుకుందని ఉండదండి. ఆ ఒరిజినాలిటీ ఉండాలి పెర్ఫార్మెన్స్లో అంటే కనుక మనం ఎవరు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. ఈజ్ అన్ యాక్టర్, డెఫినెట్గా అర్థం చేసుకుని డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వగల సత్తా ఉన్నవాడు కాబట్టి ఐ థింక్. తను చెడకే కదండి, ఏ ఒక్క యాక్టర్లు కూడా సలహాలు ఇవ్వని ఏమి చేయరు. మరీ తప్పు జరిగిపోతుంది అనుకుంటే వెనక జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి కూడా బాబు అటు చూడు ఇటు చూడు అని అలాంటివి మాత్రం చెప్తాను, ఏ హెసిటేట్ చేయండి అలాగే. అండ్ చరణ్ ఆ రకంగా వ్యక్తిగతంగా కానీ యాక్టర్గా నేను తను అలా చూస్తుంటాను.